హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ జమిలీ ఎలక్షన్స్ తొందరలో రాబోతున్నాయి, 2027లో వస్తాయనంటే చెప్తున్నారు సార్ చాలా మంది. అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు కూడా ఇంకోసారి దీన్ని కోట్ చేశారు, తొందరలో ఎలక్షన్స్ వస్తాయి, ఇక చంద్రబాబు పాలనకు మనం ఫుల్ స్టాప్ పెట్టేయచ్చు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. మరి ఇది చంద్రబాబు నాయుడు గారికి షాకింగ్ అంశంగా చెప్పుకోవచ్చు, ఒకవేళ జమిలీ ఎలక్షన్స్ వస్తే. అలాగే మోదీ గారు కూడా సార్ ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారికి యాంటీగా వెళ్లకుండా ఆయనతోటే ఉన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎలక్షన్స్ వస్తే మరి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గెలిచే అవకాశం ఉందా లేదంటారు సార్? యా, జమిలీ ఎన్నికలు త్వరలోనే రాబోతున్నాయని విజయసాయి రెడ్డి నిన్న చిత్తూరు వైసీపీ మీట్ జరిగింది. ఆ చిత్తూరు వైసీపీ మీట్లో ఆయన అనౌన్స్ చేశాడు. ఆ క్రమంలో ఆయన చంద్రబాబు మీద కూడా విమర్శలు చేశాడు. 53,000 కోట్లు 4.5 నెలల్లో అప్పు చేశాడు చంద్రబాబు. నేను సంపద పెంచుతాను, సంపద పెంచదేమో కానీ అప్పులు మాత్రం పెంచుకుంటున్నాడు. అట్లా అట్ ద సేమ్ టైం 6 గ్యారంటీల్లో ఒకటి కూడా అమలు చేయలేదు. గ్యాస్ అంటున్నారు, అది కూడా డబ్బులు కట్టించుకొని చేయడం. అట్లాగే 2,685 కోట్లు దీపం పథకం కింద సబ్సిడీ ఇస్తుంటే 6,000 కోట్ల వర్త్ కరెంటు బిల్లులు పెంచారు. ఇలాగా మామూలుగానే విమర్శించాడు. అయితే ఆయన చెప్పిన కాంటెక్స్ట్లో చంద్రబాబుకి మోడీ షాక్ ఇచ్చాడా అన్న ఒక ఇది కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు జగన్ని ఇబ్బంది పెట్టడానికి మోడీ ఏ రకంగా ట్రై చేయలేదు. ఎందుకంటే జగన్ బెయిల్ మీద ఉన్నాడు, 11 ఏళ్ళుగా ఈడీ కానీ సిబిఐ కానీ ఈ కేసులో ముందుకెళ్ళలేదు, పోనీ అట్టనీ కేసును కొట్టేయలేదు. సో ఎందుకు ఈడీ కానీ సిబిఐ కానీ బెయిల్ రద్దు చేయమని కోర్టులకు వెళ్ళట్లేదు, ఈ కేసుని త్వరగా ట్రయల్కి ఎందుకు తీసుకెళ్ళట్లేదు అంటే మోడీ జగన్కి సపోర్టుగానే ఉన్నాడు. మోడీ 10 ఏళ్లలో జగన్కి అనుకూలంగా ఉన్నాడు, జగన్ కూడా మోడీకి అనుకూలంగా ఉన్నాడు. ఎక్కడ మోడీ గురించి యాంటీగా మాట్లాడలేదు ఇప్పటి వరకు కూడా. నిన్న కూడా విజయసాయిరెడ్డి విజయవాడలో జరిగిన ముస్లిం సమావేశంలో మేము వక్ఫ్ బిల్ని వ్యతిరేకిస్తున్నాం, 8 అంశాల పట్ల మాకు వ్యతిరేకత ఉంది, దీన్ని జగన్ మాకు ఇచ్చాడు, మేము దాన్ని పార్లమెంటరీ కమిటీకి పెట్టాము అని వాళ్ళు చెప్తున్నారు. క్లియర్గా వక్ఫ్ బిల్ని మేము అమెండ్మెంట్ బిల్ని మేము వ్యతిరేకిస్తున్నాం అని. అయితే మోడీని ఎక్కడ ఇప్పటి వరకు టార్గెట్ చేయలేదు వైసీపీ. ఆ మధ్య విజయ ఢిల్లీకి వెళ్ళి రచ్చ చేశాడు. ఎందుకు చేశాడంటే ఏమైనా మనకు అరెస్టులు ఏమైనా చేస్తారేమో అని ఒక ప్రక్క మోడీని ప్రెజర్ చేయడం కోసం అది చేశాడు. నువ్వు కానీ నా మీదకి వస్తే నేను ఈ ఇండియా కూటమిలో చేరుతాను, దానివల్ల నీకు ఇబ్బంది అవుతుంది అనేది. రెండోది మోడీకి ఏం లక్ష్యం? మోడీ చంద్రబాబుని స్ట్రెంగ్తన్ చేయాలని మోడీకి ఏం లేదు. మోడీకి ఏంటంటే ఇద్దరితో ఈక్వల్ డిస్టెన్స్లో ఉండాలి, ఇద్దరు కూడా మనకు సరెండర్ అయి ఉంటారు, జగన్ అయినా చంద్రబాబు అయినా సరెండర్ అయి ఉంటారు. చంద్రబాబు కూడా ఇప్పుడేం విరవీగ పరిస్థితి ఏం లేదు. ఈయన 16 మంది మీద డిపెండ్ అయ్యి మోడీ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఆయన విరవీగ పరిస్థితి లేదు. నిజానికి నేషనల్ వైడ్గా తీసుకుంటే చంద్రబాబు చాలా పవర్ఫుల్ వ్యక్తి అన్నట్టుగా మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో మనకు తెలుసు చంద్రబాబు పవర్ ఏంటో. ఇప్పటివరకు ఏ రకమైన ఫండ్స్ తీసుకురాలేదు. పోలవరం ఎత్తుని 145 మీటర్ల నుంచి 141 4 మీటర్లు తగ్గించేస్తే దాని పట్ల నోరే తెరవట్లేదు, పైగా బుకాయిస్తున్నారు తగ్గించలేదని. అట్లాగే మన విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేసేదానికి అన్ని రకాలుగా ఇదైంది. 6 నెలలు 3 ఫర్నేసులు ఉంటే 2 ఫర్నేసులు పనిచేయట్లేదు, దానికి బొగ్గు ముడియను సప్లై లేదు, తర్వాత 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తీసేశారు. అది క్లియర్గా ప్రైవేటైజేషన్ వైపు వెళ్తుంది. అయినా కూడా దాన్ని వ్యతిరేకించే పద్ధతిలో కూడా చంద్రబాబు లేడు. ఇక అమరావతికి ఇప్పటి వరకు ఫండ్స్ అనేవి రాలేదు. ఓన్లీ 15,000 కోట్లు వరల్డ్ బ్యాంకు, ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు వీళ్ళు ఇస్తే మళ్ళీ అది కట్టాల్సిందే. అది నిర్మలమ్మ క్లియర్గా చెప్పింది. అంటే అమరావతి, పోలవరం ఈ రెండు ప్రెస్టీజియస్ వ్యవహారాలు. ఈ రెండింటికి కూడా పోలవరానికి డబ్బులు రిలీజ్ చేయలేదు, అమరావతికి కూడా డైరెక్ట్గా ఒక పైసా ఇచ్చింది లేదు, అప్పయడం తప్ప. ఈ రెండు చంద్రబాబు తలనొప్పులుగా మారుతున్నాయి. అంటే మోడీ క్లియర్గా చంద్రబాబుకు అనుకూలంగా ఏ రకంగా లేడు. అంటే డెవలప్మెంట్ విషయంలో లేడు, పొలిటికల్గాను లేడు. వ్యక్తిగతంగా చంద్రబాబుకు ఉన్న అజెండా ఏంటి? జగన్ని తొక్కేయాలి. జగన్ తొక్కేయాలంటే జగన్ని జైలుకు పంపించి కన్విక్షన్ కానీ పడేస్తే జగన్కి ఒక 2 ఏళ్ళు కన్విక్షన్గా ఉంటే జగన్ పొలిటికల్ లైఫ్ పర్మనెంట్గా సమాప్తం అయిపోతుంది, అప్పుడు లోకేష్కి ఎదురుండదు అనేది చంద్రబాబుకు ఉన్న ప్లాన్. దీనికి మోడీ సహకారం లేకుండా ముందుకెళ్ళలేడు. చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు కూడా మోడీ సహకారం ఉంది, అసలు మోడీ ప్రెజర్ వల్లే జగన్ అరెస్ట్ చేస్తాడనే వెర్షన్ కూడా ఉంది. ఏదేమైనా ఓకే చెప్పకుండా చంద్రబాబుని జగన్ అరెస్ట్ చేసే పరిస్థితి లేదని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు జగన్ అరెస్ట్ చేయాలన్నా మోడీ అనుమతి లేకుండా చంద్రబాబు దూకుడుగా ముందుకెళ్లే పరిస్థితి లేదు. సో ఒకవేళ అరెస్ట్ చేసినా
ఇమీడియట్గా బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మామూలు ఇసుక మద్యం ఇలాంటి కుంభకోణాల్లోనే జగన్ అరెస్ట్ చేయాలి, అంతకంటే వేరే ఏమీ లేవు. దాంట్లో పెద్ద ఇమీడియట్గా సాక్ష్యాలను ప్రొడ్యూస్ చేసే పరిస్థితి కూడా లేదు. కాబట్టి దాంట్లో కూడా ఈడీ ఎంటర్ అయితేనే జగన్ని ఎక్కువ కాలం జైల్లో పెట్టగలం. ఈడీ ఎంటర్ అవ్వాలంటే మోడీ సపోర్ట్ చేయాలి. అది కాకుండా యాక్చువల్గా ఆల్రెడీ అక్రమాస్తుల కేసులు 11 ఏళ్ళకి ఉన్నాయి కాబట్టి ఆ కేసుల్లో కానీ జగన్కి బెయిల్ క్యాన్సిల్ చేస్తే జగన్ జైలుకి వెళ్ళిపోతే త్వరగా అవి కావు. ట్రయల్ అయ్యేవరకు జగన్ జైల్లో ఉంటే ట్రయల్ని లేట్ చేసుకుంటూ రావచ్చు. అది మోడీ అనుకుంటే జగన్ని జైలుకి పంపించడం పెద్ద విషయం కాదు, కానీ మోడీ ఎందుకు అనుకోవట్లేదు అనేది పెద్ద ప్రశ్న. అంటే చంద్రబాబుకి యాంటీగానే మోడీ ఉన్నాడా, చంద్రబాబు బలపడ్డం మోడీకి ఇష్టం లేదా, అందుకని ఇంకొక పక్క పవన్ కళ్యాణ్ని మోడీ ప్రోత్సహిస్తున్నాడు, పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం పేరుతో చాలా తీవ్రంగా ముందుకెళ్తున్నాడు అంటే కారణం ఏంటంటే అది చంద్రబాబుకి ఇష్టం లేదు. ఎంత లేదన్నా చంద్రబాబు సెక్యులర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి. కానీ ఇవాళ చంద్రబాబుకి అతిపెద్ద పరీక్ష వక్ఫ్ బిల్లు, మైనార్టీలకు సంబంధించిన బిల్లుని చంద్రబాబు సపోర్ట్ చేయట్లేదు, అట్లని వ్యతిరేకించట్లేదు. సపోర్ట్ అంటే ఇండైరెక్ట్గా మంత్రిమండలిలో వ్యతిరేకించలేదు, పార్లమెంట్లో వ్యతిరేకిస్తున్నట్టుగా చెప్తున్నారు. మరి మంత్రిమండలిలో మీ మంత్రులు ఉన్నారు కదా, వ్యతిరేకించాలి కదా, మేము దీన్ని ఆమోదించట్లేదని డిసెంట్ ప్రకటించాలి కదా, అక్కడ ప్రకటించకుండా పార్లమెంట్లో డ్రామా ఏంటనేది నిన్న విజయసాయిరెడ్డి కూడా ప్రశ్నించాడు. సో ఈ కాంటెక్స్ట్లో త్వరగా ఎన్నికలు వస్తే చంద్రబాబుకు దడగానే ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఒకటి, అభివృద్ధి ఏమీ జరగలేదు. ఇప్పుడు అమరావతి ఏమీ 2-3 ఏళ్లలో ఏమీ అభివృద్ధి అయిపోయే అవకాశం ఏమి లేదు. అది ఇప్పుడు సీరియస్గా స్టార్ట్ చేసినా అది 20 ఏళ్ళు పడుతుందని వాళ్ళ బాలకృష్ణ చెన్నలుడు భరతే చెప్పిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. రెండవది విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ ఇతనే ఆపట్లేదు. మూడవది పోలవరం ఎత్తు తగ్గిపోయింది, దానివల్ల ఉత్తరాంధ్రకు నీళ్లు పోయే పరిస్థితి చాలా కష్టమని చెప్పి నిన్న నారాయణ లాంటి వాళ్ళు, రామకృష్ణ లాంటి వాళ్ళు, సిపిఐ వాళ్ళు కూడా మాట్లాడారు. సో ఇక రాష్ట్రానికి సంబంధించిన విభజన చట్టానికి సంబంధించిన హామీలు ఏవి కూడా నెరవేర్చే పరిస్థితి ఏమీ లేదు. ఈ స్థాయిలో కేంద్రం నుంచి ఎటువంటి ఫండ్స్ రాకుండా ఇతను కూడా ఎవరి మంగళవారం 2,000 కోట్లు 3,000 కోట్లు అప్పులు చేసుకుంటా వెళ్తున్నాడు. సూపర్ సిక్స్ అనేవి అమలు కాలేదు. ఈ కాంటెక్స్ట్లో ఎలక్షన్లు వస్తే ఎట్లా రాబాబు అన్న ఒక తలనొప్పి అయితే ఉంది. రెండవది, ఇదే విధంగా రేపు కూటమితో ఎలక్షన్లకు వెళ్ళే పరిస్థితి ఉందా, లేదు పవన్ కళ్యాణ్ మోడీ సపరేట్ అయిపోతారా అనేది టెన్షన్ కూడా చంద్రబాబుకు ఉందని చెప్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు మీద డిపెండ్ అయ్యి మనం ఎందుకు పవర్లో ఉండాలి అన్నది మోడీకి ఉంది. కానీ నార్త్ ఇండియా అంతా కూడా నేను ఇందాక చెప్పినట్టుగా ఇండియా టుడే కొత్తగా సర్వే చేసింది, మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ లిస్ట్ ఇచ్చింది అన్ని రంగాల్లో, బిజినెస్, పాలిటిక్స్, ఎంటర్టైన్మెంట్, ఇన్నోవేషన్స్, ఇలాగ అన్ని రంగాల్లో 10 పీపుల్ని ఇచ్చింది. పాలిటిక్స్లో 10లో ఫస్ట్ మోడీ ఉన్నాడు, రెండోది ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఉన్నాడు, మూడోది అమిత్ షా ఉన్నాడు, నాలుగోది రాహుల్ గాంధీ ఉన్నాడు, 5వ ప్లేస్లో చంద్రబాబు ఉన్నాడు. ఓకే, అంత 5వ పవర్ఫుల్ రాజకీయ నాయకులాగా మనకేమి కనిపించట్లేదు ఇక్కడ. సో ఇతన మాట ఎమ్మెల్యేలు అనట్లేదు కదా, ఎమ్మెల్యేలని తిరగబడని నేను ప్రజలను అంటున్నాడు అంటే అర్థమేమి, నువ్వు కంట్రోల్ చేయలేవా ఎమ్మెల్యేని, నువ్వు సీఎం, నువ్వు పార్టీ అధ్యక్షుడు, నువ్వు కంట్రోల్ చేయకుండా ఎవరినో ప్రజల్ని తిరగబడేమని చెప్పడం, అది ప్రతిపక్షంలో ఉండి జగన్ చెప్తే అది అర్థం ఉంది. సాక్షాత్తు సీఎం నా ఎమ్మెల్యేల మీద తిరగబడను అంటే, రెండవది నా దగ్గర డబ్బు లేదు, మనసు మానవత్వం ఉందండి, మనసు మానవత్వం ఎవడేం చేసుకుంటాడు, మనసు మానవత్వం. సో ఇలాంటి ఒక నిస్సహాయ స్థితిలో చంద్రబాబు ఉన్నట్టు అర్థమవుతుంది. ఈ కాంటెక్స్ట్లో కానీ ఎన్నికలు వస్తే మాత్రం చంద్రబాబు తలనొప్పి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.